అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తస్మాత్ జాగ్రత్త చిత్రాన్ని రూపొందించినట్లు ఆ సినిమా దర్శక నిర్మాతలు కోరారు. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న తస్మాత్ జాగ్రత్త చిత్రం యొక్క ప్రమోషన్ కు సంబంధించి గాజువాక ఎస్బిటి కాన్ఫరెన్స్ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శక నిర్మాతలు ఉదయ్ కుమార్, బెన్నాబతుల్ బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ సినిమాను పూర్తిగా గాజువాక పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రం పూర్తిగా సస్పెన్షన్ థ్రిల్లర్ గా సాగుతుందన్నారు. అసోసియేట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, హీరో రత్నకాంత్, హీరోయిన్ స్వాతి, హిమజ, డీఓపీ సంతోష్ నటినట్లు పాల్గొన్నారు. సినిమా షూట్ స్టార్ట్ అవడానికి కారణం కూడా మా డైరెక్టర్ ఉదయ్ గారికి. నాకు కలిసిన తర్వాత నాకు స్టోరీ చెప్పారు, స్టోరీ ఎలా ఉంటుందని అని చెప్తే నాకు చాలా బాగుందని చెప్పి వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అన్నయ్యకి, అలాగే ప్రొడ్యూసర్ గారికి. ఆ షూట్లో నేను ఎంత ఇబ్బంది పెట్టినా, లైక్ ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా సరే ఎంత ఫ్రెండ్లీ అంటే అంత ఫ్రెండ్లీ, లైక్ డైరెక్టర్ గారు కానీ, డిఓపి సంతోష్ అన్నయ్య గారు కానీ చాలా సపోర్ట్ చేసి, అరే ఏం కాదు మంచి ఇంకా చేద్దాం అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు అన్న. అప్పుడు చెప్పలేకపోయినా, మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ ఉదయ్ అన్న, సంతోష్ అన్న. అలాగే స్క్రిప్ట్ విషయంలో మాత్రం అప్పుడప్పుడు మా అన్నయ్య కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అలాగే కో ఆర్టిస్ట్ నాతో పాటు చేసిన స్వాతి గారు కానీ, సంధ్య గారు కానీ, అలాగే జయేష్ గారు కానీ, వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసి మా సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారంటే ఘన విజయం. 5 వాట్ బ్లెస్సింగ్స్, మీ అందరు బ్లెస్సింగ్స్, మీ మీడియా మిత్రులు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిసెంబర్ 9 మనందరూ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను చూశాను దగ్గరుండి వీళ్ళ కష్టాలని. అంటే నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ సినిమా ఫస్ట్ టైం తీసిన తీయడం జరిగింది. నిర్మాతగా నాకు ఫస్ట్ సినిమా, డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమా. దీని ముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. కానీ నేను తెలుసుకుంది ఏమంటే, వీళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల నాకు సినిమా కోసం తెలిసిందనమాట. ఇంతకుముందు తెలియదు. ఒక ఆడియన్గా ఉండేవాడిని సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళడం, సినిమా చూసి వచ్చేటో 2 గంటలు అనుకునేవాడిని, కానీ సినిమా వెనకాల ఇంత కష్టమని నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసి వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి మిక్సింగ్లని చాలా ఇబ్బంది, వెళ్ళగల కాదు ఆ కష్టం కళ్ళారు చూశాను. నేను చెప్పాలి అంటే కష్టం అందరిది, సినిమా యూనిట్లో ప్రజెంట్ ప్రతి వాళ్ళు కష్టం కూడా ఈ సినిమాలో ఉన్నది. ఈ సినిమా అనట్లేదు, ప్రతి సినిమా వెనకాల ప్రతి ప్రేక్షకులకు కష్టం ఉంటుంది, అది టీం కష్టం కూడా కంపల్సరీ ఉంటుందని నాకు ఈ సినిమాతో తెలిసి వచ్చింది. సినిమా అనేది ఒక సంస్థ, ఒక ప్రొడ్యూసర్ అనేదే కాదు, అందరిది కలిసిన్నది ఒక సంస్థది. దీని విజయం చేయాల్సింది మీ ప్రేక్షకులదే. వాళ్ళు వెళ్ళి వచ్చే టికెట్ కొనే ఆధారపడే ఉంది మా కష్టం అంతా. సంతోషంగా అందరూ పుట్టుప్రసాదం వెళ్ళి చూసే చిత్రం ఇది, క్రైమ్ చిత్రం అని అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాను. ప్రతి టీం, మా సినిమా టీం అందరికీ నా తరపు నుంచి అందరికీ నమస్కారం చెప్తున్నాను. ధన్యవాదాలు మీ అందరి కోసం. నేను కష్టపడ్డాను, నాకంటే కష్టపడిన డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు, అసోసియేషన్ అంటే కష్టపడ్డాడు. ఈ అన్నిటికీ మించి సంతోష్ అంటే కెమెరామెన్ లేకుండా ఆ సినిమా రవరు, అతన పెట్టి కూడా అంత జరిగింది. తర్వాత హైదరాబాద్ మొత్తం నాకు తెలిసి వచ్చింది మాట ఏంటంటే సినిమాని చాలా ఒక సంస్థ, దానికోసం నేను కృషి చేశాను. మళ్ళీ నేను ఇలాంటి సినిమాలు తీయాలి, తీస్తూ ఉండాలి. నా వల్ల తీస్తే ఇంకా యూనిట్ ఎంతమందికి ఒక బెనిఫిట్ అంటే, ఒక సినిమా తీయడం గొప్ప కాదు, దానివల్ల చాలామంది బతుకుతున్నారు. ఈ సినిమా అనేది ఇంతవరకు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని మేము చాలా చిన్నవాళ్ళం ఇక్కడ దాకా వచ్చాము అంటే అది భగవంతుడి దయ. ఎంతో ఎన్ని కష్టాలు ఫేస్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాము అనేది దేవుడి దగ్గర వచ్చేసాము. ఇక్కడికి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు మెయిన్ చెప్పాలంటే ఒక కథకి నమ్మి ఇంతవరకు మా టీంకి సపోర్ట్ చేస్తూ అండదండగా ఉంటూ ప్రతి విషయానికి కూడాను, ఆయన ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో తెలియదు కానీ సినిమాని ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు ఆయన కూడాను. ఆయన ఇంతవరకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఇంతవరకు వచ్చాం. ఇంత ఈ కష్టాన్ని ప్రతి యాక్టర్ కూడాను ఎంజాయ్ చేసి, వాళ్ళు ప్రతి యాక్టర్ సక్సెస్ కావాలంటే దానికి ముఖ్య కారణం మీడియా. మీ మీడియా మంత్రులకి అందరికీ కూడా వినయపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మీ అందరూ తెలిసింది కష్టం ఎక్కడ పనిచేయాలి చాలా ఉంటాయి, కానీ ఏ సినిమాకి కష్టం ఎక్కడ పనిచేయలేదు. నాకున్న ఒక సపోర్ట్ ఏంటంటే సినిమా యొక్క సపోర్ట్, నా ఫోటోగ్రఫీ అండి. ఫోటోగ్రఫీలో నేను చాలా ఒక 10 సంవత్సరాల నేను వర్క్ చేశాను. ఆ ఫోటోగ్రఫీ ఉండడం వల్ల నేను సినిమా చాలా ఈజీగా తీయగలిగాను. నిజంగా చెప్పాలంటే సినిమా తీయడానికి పెద్ద కష్టపడలేదు. ఫైనాన్షియల్ మా ప్రొడ్యూసర్ కష్టపడ్డారు, చాలా స్ట్రాంగ్ కష్టపడ్డారు. నేను పెద్దగా అసలు కష్టపడ్డా, నేను సినిమా కన్నా పెళ్ళి ఇంకా చాలా కష్టపడ్డా పెళ్లి తీయడానికి. ఎందుకంటే అందరూ మూగిపోతుంటారు అందులోని సందులో ప్రేమ పెట్టి తీయాలి. ఈ సినిమా అంటే మనం యాక్షన్ కట్ చెప్పుకుంటాం. సో నేను పెద్ద కష్టపడలేదు సినిమాకి. ఆ క్రెడిట్ అంతా నిర్మాతగా మా బ్రహ్మాజీ గారిది. సినిమా విషయానికి వచ్చేసరికి దాని నాకైతే ఉన్న బ్యాక్ బోన్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ మా వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఎన్కౌంటర్ చేసేటువంటి పోలీస్, అద్భుతమైన పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు.
దానికి మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అలానే నిర్మాత బ్రహ్మాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్ స్టోరీ నిజంగా అంటే లేటెస్ట్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా తప్పుదారి పట్టకుండా, తప్పుదారి పడితే ఎలా అంటే పరిణామాలు ఉంటాయనేటువంటి పాత్రలో నిజంగా మంచి పాత్ర ఇచ్చినటువంటి అందరికీ కూడా